Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. పోలీసులు వచ్చారేంట్రా? మేడం, లాయర్ అంటే ఒక అతను ఇంటికి వచ్చాడా? అవును, ఎందుకు అడుగుతున్నారు? వాడు లాయర్ కాదు, క్రిమినల్. వాడు కొట్టిన వాళ్ళు 5-6 మంది హాస్పిటల్లో ఉన్నారు. పోటీలో పొడుగోడు అవుట్. మరి పొట్టోడు? వాడు అసలు నా కాంపిటీషనే కాదురా. మీరనుకుంటున్నట్టు ఆయన అలాంటి వాడు కాదు. అది నేను చూసుకుంటాం. వాడు రమ్మనండి, స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి. స్టేషన్ కా? ఆయన ఇంట్లో లేరు. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం. ఏంటి ఇన్స్పెక్టర్, అంత పెద్ద అక్విష్ను పట్టుకోవడానికి గుంపుగా రాకుండా చిల్లర కొట్టులో మామూలుగా వచ్చినట్టు ఒంటరిగా వచ్చారేంటి? డోంట్ వరీ, మీకు కావలసిన వ్యక్తి లోపలే ఉన్నాడు, నేను మీకు హెల్ప్ చేస్తా. కమాన్ లాయర్ గారు, మాయా గారు నడువు ఎక్కడో పట్టేసిందంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. మర్దనా చేయడానికి ఎంత స్పీడ్గా వస్తున్నాడో చూడు. రండి. ఏంటి దొరికావా? ఇన్స్పెక్టర్, ఇతను తీసుకువెళ్లి తలకిందులుగా వేలాడదీసి నీళ్లు పోసి కొడతారో లేక నేల మీద పడుకోబెట్టి రాగా కొడతారో, దానికి ముందు నా కళ్ళెదురుగా 2 దెబ్బలు కొట్టి తీసుకెళ్ళండి సార్. ఎవరు మా ఇతను? ఎందుకు కోపంగా అంటాడేంటి? ఏంటి వచ్చిన వాళ్ళంతా మామా అల్లుడు అంటున్నారు. నా ఫ్రెండే. ఇలాగా బెదిరించడం నిజంగా నేను భయపడిపోయాను. అవును, నువ్వేంట్రా ఈ ఊళ్ళో? ట్రాన్స్ఫర్ అయ్యి 2 అయింది, గుడి ఫంక్షన్ లో నువ్వు జీప్ ఎక్కడం చూశాను. వంటవాడి మీద ఒక కన్నేసించు, నిన్ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నాడు. ఇంకో కన్ను ఆ పిల్ల మీద వేసించు, నీ మీద ఒక మాట కూడా పండివ్వడం లేదు. ఏంటి కదా? అదేం లేదురా. బలరా, నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, నీ చూపంతా నా మీదే ఉంది, నీకు నాకేంటి ప్రాబ్లం? మరి మనం సెలెక్ట్ చేసుకున్న షర్ట్కి ఇంకొకటి బిల్ వేయమంటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదే. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను ఇంటి పని మనిషిని కాదు బ్రదర్, ఒక రకంగా ఈ జమీన్ బంగ్లాకి వారసుడు. మాయాన్ లైన్లో పెట్టుకుంటేనే నా అప్పులు తీర్చుకున్నాను. ఆ పని ఏదో చేయొచ్చుగా. ఏంటి బ్రదర్ అంతీజీగానేసో, లోకల్ మోడల్ అయితే బర్ఫీయో పాల్కో ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు, తన అల్ట్రా మోడల్ లాగా ఉందే, ఆ పిల్ల దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. బాలు, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు లాయరు, నీకు అన్ని పాయింట్లు తెలుసు, మనం అలా కాదే. ఓ పాయింట్ ఏదన్నా బదులొచ్చుగా. పాయింటే కదా, పద. నీ పాయింట్ మరీ వీక్గా ఉంది. ప్రూవ్డ్ ఫార్ములా ప్రకారం ఏ అమ్మాయికైనా బుద్ధి కంటే భయం అయ్యా. మాయా లోపల స్నానం చేస్తుంది, ఈ బుద్ధికిని బాత్రూంలో విసిరి భయంతో అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎదురుగా ఉన్న నిన్ను గుద్దుతుంది, కింద పడతారు, బాడీ టచ్ అవుతుంది, పాయింట్ వర్కౌట్ అవుతుంది. సూపర్ ఐడియా, కానీ నువ్వే ఇచ్చినట్టు ఎవ్వరికి చెప్పవు కదా. ఏం చేస్తున్నావు? కౌగిలించుకుని దొరిలేటప్పుడు సేఫ్టీగా ఉండాలిగా, అందుకే మంచాన్ని అడ్జస్ట్ చేస్తాను. అయిపోయినట్టుంది, త్వరగా పడై. ఏంటి నువ్వు వాటేసుకుంటావా? మరి ఎందుకు నీకింత ఆతృత? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పట్టుకో. ఏంటి బ్రదర్, తను టవల్తో వస్తుంది అనుకుంటే ఇది టకటకా వెళ్ళి మంచంగా దూరేసింది. పట్టుకుందాం. సిల్వర్ పేపర్లో చుట్టుక తందూరి చికెన్లా ఉంది, తను నాకు దక్కితే నీకు గుడి కట్టి మొక్కుకుంటాను బ్రదర్. సరే నువ్వు బుద్ధగ్గర వెతుకు, నేను అమ్మాయిని చూస్తాను. నువ్వు చూస్తావా? అది కాదు బలరామ్, కరెక్ట్గా ఎక్కడ వేయాలో నేను చూసి చెప్తేనే కదా నీకు తెలుస్తుంది, అందుకన్నాను. కొంచెం మిస్, షట్టర్ మూసేసిందే. నువ్వు చూడలేదా? అంటే నువ్వు చూసావా? చెవి క్లీన్ చేసుకున్నాక బడిని విసిరి పాడేయాలి, చెవిలోనే ఉంచుకోవడం నాదే తప్పు. ఐడియా ఇచ్చాక నేను కట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నాను చూడు. ఏ చిపోయా పో. కాదు ఒంటరి. ఏంటి ఒంటరిగా? నేను ఏమైనా కాశ్మీర్లో బాంబు అయిపోతున్నాను, గుంపుగా వెళ్ళడానికి బుద్ధింకనేగా నేను వేసుకుంటా. నువ్వు పో తోడుకి. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందిరా? ఇవ్వండి ఆ టవల్ ఇవ్వండి. సారీ 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 సారీ, ఇదిగోండి. రే,
స్టూపిడ్, కాఫీ ఇవ్వడానికి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తావా? సర్లే గాని ఇక్కడ చూసింది బయట ఎక్కడా చెప్పావు కదా. చూసింది అతను, నేను బయట చెప్పకూడదా? ఈ చండాల పనికి నేను ఐ విట్నెస్, చెప్పనులే. నిజంగా చెప్పావు కదా. నమ్మకం లేకపోతే టవల్ ఇప్పు కింద పడే దాటి ప్రమాణం చేస్తా. Subscribe to Volga videos. Please do subscribe Volga videos. Please subscribe. Subscribe to Volga video. Subscribe to Volga videos. Please subscribe to Volga videos. Please subscribe to Volga videos.